ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఈడి సిబిఐ కేసులతోటి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యం తీసుకొచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రోజు గత సంవత్సరం ఇదే దినం నాడు ఈ ప్రజలందరిని ఐక్యంగా ఉంచాలని భారత్ జోడో నఫరత్ జోడో అనేటువంటి నినాదాలను తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న ఏదో మైకు దొరికిందని మాట్లాడు కాదు, నిన్న 28 పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్ని ఐక్యంగా ఏకవచన తీర్మానం చేసింది ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, ఈ రాజ్యాంగం మనువాద రాజ్యాంగం రాబోతా ఉంది, దాన్ని అరికట్టాలి, దాన్ని కుల్దోలాలి, కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ఐక్య తీర్మానం చేసిండ్రు. అందులో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే జీవం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే శక్తి ఉంది, మీ పార్టీలో ఇంకొక 50 సీట్లు సంపాదించండి అన్ని పత్రికలు రాయడం జరిగింది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మైనటువంటి ప్రజలారా, మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అనేక పోరాటాలు చేసి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నాం. పేదవానికి ఒకటే ఓటు, ఉన్నవానికి ఒకటే ఓటు, లేని వానికి ఒకటే ఓటు, ఉన్నవానికి ఒకటే ఓటు, చదువుకున్న వానికి ఒకటే ఓటు, చదువురాని వానికి ఒకటే ఓటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి బిఆర్ అంబేద్కర్ నాంది పలికండి అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, ఎవరు అడగకపోయినా ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి ముందు వరుసలు పోరాటం చేస్తుంది, ప్రజలందరూ ఐక్యంగా దానికి సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ ప్రజలను రక్షించేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పార్టీ అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను.